సెప్టెంబర్ 14 యెహోవా చేత అభిషేకము నొందినవాడు. మొదటి సమూయేలు గ్రంథము 24:6-7 వచనాలు. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఆపెను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. ట్రక్ నడిపేవారు స్మోకీస్ అని పిలుచుకునేవారిని చాలామంది వాహనదారులు కనీసం ఒక్కసారైనా కలుసుకుని ఉంటారు. వారి అధికారిక నామం హైవే గస్తీ. వారి కారుపై ఉండే ఎర్రని మరియు నీలి లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉండటం మొదలు కాగానే మీరు మీ వాహనాన్ని ప్రక్కకు తీసుకుని ఆపాలని మీకు తెలుసు. ఆ బ్యాడ్జ్ ధరించిన వ్యక్తి పట్ల ఏమైనా వ్యక్తిగత అభిమానం ఉన్నా లేకపోయినా మీరు ఆ వ్యక్తి హోదాను గౌరవించాల్సిందే. రోడ్డు నియమాలను అమలు చేయించే అధికారం అతనికి ఇవ్వబడింది. దాని విషయంలో మీ మనోభావాలతో పనిలేదు. దావీదుకు సౌలు పట్ల అదే వైఖరి ఉండింది. తనను చంపాలని చూస్తున్న వ్యక్తి పట్ల ఏమాత్రం భక్తిభావాన్ని తెచ్చుకోవాలన్నా ఎంతో కష్టంగా ఉండేదేమో. అదీగాక రాజు యొక్క ఉద్దేశాలు, క్రియలు తరచు అసంబద్ధంగా ఉండేవి. అయినప్పటికీ సౌలు ఇశ్రాయేలు రాజుగా తన స్థానం నుండి తొలగించబడలేదు. తత్ఫలితంగా యెహోవా చేత అభిషేకము పొందిన నాయకుడిగా అతని చర్యలను మెచ్చకపోయినా దావీదు సౌలును గౌరవించాల్సి ఉంది. అతను గౌరవానికి పాత్రుడా అనే దానితో సంబంధం లేకుండా అతని హోదా గౌరవానికి పాత్రమైంది. మనం సంఘ కాపరులతో, ఇతర క్రైస్తవ నాయకులతో వ్యవహరించేటప్పుడు మనం దైవశాస్త్రపరంగా విభేదించే అవకాశం ఉన్నవారు కొందరుంటారు. మరికొందరి పద్ధతులు మనం సరికాదని భావించవచ్చు. అయినప్పటికీ వారు ఓ ప్రత్యేక విధానంలో ప్రభువును సేవించడానికి పిలువబడిన వ్యక్తులు గనుక మనం వారితో వ్యక్తిగతంగా విభేదించినప్పుడు కూడా వారి హోదాను మనం గౌరవించాలి. మీకు మీ కాపరినో మరో క్రైస్తవ నాయకుడినో గౌరవించడం కష్టమవుతూ ఉంటే గనుక వారి హోదాను గుర్తు చేసుకోండి. వారితో మీరు ఏకీభవించనక్కర్లేదు, కానీ వారి పిలుపుకు తగిన గౌరవంతో వారి పట్ల వ్యవహరించాలి. ఒకవేళ మీరు వ్యక్తిని గౌరవించలేకపోతే హోదాని గౌరవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.